పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె మేలుకు పెండ్లి కుమారుని రాకకు పెండ్లి కుమార్తె పిలుపు నందుకు పెండ్లి విందుల చేరుకు పెండ్లి కుమారుండకు శ్రీ యేసుని మార్గమెంచుకు పెండ్లి కుమారుండకు శ్రీ యేసుని మహిమా స్వస్తిశాల ప్యారిస్ సంఘం బేతేలు ప్రార్థనా మందిరం వారు సమర్పించు కీర్తన గ్రంథం నుండి 50వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. తిరుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవు. ప్రార్థన చేసుకుందా. మోకరించగలవారు మోకరించి ప్రభు ఇచ్చిన మాటలను హృదయములో భద్రపరచుకోవాలి. దుష్టుడు ఎత్తిపోతాడట, ఎత్తిపోకుండా ఉండాలంటే మోకరించి దేవాలయంలో ఉన్న మనము దేవుణ్ణి ఆత్మతో ప్రార్థించాలి, మనసుతో ప్రార్థించాలి. ఆత్మతో స్తుతించాలి, మనసుతోనూ స్తుతించాలి. ఆ స్థుతి మనలను గొప్ప స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. లేని ఎడల స్థిమితము లేని వారుగా మనం ఉంటాము. మనోనిదానము చాలా అవసరమైనది. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు చెప్పుచున్న మాటను బట్టి ఈ దిద్దుబాటు నెలలో ఎవరెవరు ఎలాగ దిద్దుకొని ఎలాగ సిద్ధపడాలో, ప్రభువా దిద్దుబాటు నీకు అసహ్యం కదా అన్న మాటను బట్టి ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా తండ్రి, కీర్తనకారుడు చెప్పుచున్న మాట దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలు వెనుకకు త్రోసివేయుదువు అని చెప్పుచున్న మాటను నేడు ప్రభువా ఈ అక్టోబర్ నెలలో నీ మహాకృపను బట్టి మార్టిన్ లూథర్ గారి ద్వారా మాకు 31వ తారీఖుని బైబిల్ గ్రంథాన్ని అచ్చివేయించిన తండ్రి నీకు వందనాలు. దానిని తండ్రి ముద్ర వేసి తండ్రి ప్రభువా జర్మనీ దేశంలో నుండి ప్రపంచ దేశములకి తండ్రి ప్రభువా మార్టిన్ లూథర్ గారి ద్వారా లూథర్ మిషన్ తండ్రి ఎంతగానో వ్యాపింపచేసి ప్రతి ఒక్కరి చేతిలో నీ పరిశుద్ధమైన గ్రంథాన్ని మాకు ఇచ్చినందుకు స్తుతులు స్తోత్రములు. ప్రభు అందులో ఉన్న మాటలన్నీ తండ్రి ప్రభు మాకు తండ్రి ప్రభు ఆశీర్వదకరముగాను తండ్రి హెచ్చరికగాను తండ్రి జరుగుతున్నది జరగబోతుంది జరుగుతున్నది తండ్రి ప్రభు ఒక భవిష్యత్తులో దివ్యమైన గ్రంథముగా తండ్రి ప్రభు ప్రపంచ దేశాలకు తండ్రి ప్రభు తండ్రి అన్ని పుస్తకములలో గొప్ప పుస్తకము, అన్ని గ్రంథముల కల్లా గొప్ప గ్రంథము నీ జీవవాక్యము తండ్రి ప్రభు. ఈ వాక్యమును తండ్రి ప్రభు ఎంతమందికి తండ్రి ప్రభు ఈ దిద్దుబాటు నెలలో దిద్దుబడి నీ ఏర్పాట్లోకి నడిపిస్తారు, మహిమేఘం తండ్రి ప్రభు ఎక్కిస్తారు. ఎవరు ఎటువంటివి దిద్దుకోవాలో తండ్రి ప్రభు దిద్దుకున్న వారు తండ్రి ప్రభు దేవుడిచ్చి వాగ్దానముల తండ్రి ప్రభు ఎలాగ తండ్రి ప్రభు పొందుకుంటారో తండ్రి మాకు తండ్రి ఈ దిద్దుబాటు నెలలో మమ్మలను తండ్రి దిద్దుకోవలసిన వాక్యమును తండ్రి ప్రభు అందించమని యేసయ్యకి ఇచ్చిన వాక్శక్తిని దాసయ్యకి ఇచ్చిన వాక్శక్తిని ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యన్న యేసుక్రీస్తు ప్రభును బట్టి ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. బయలు పరచినావు నీ బయబులు గ్రంథంబు, బయలు పరచినావు నీ బైబులు
బయలు పరచినందున ప్రభువ బయలు ప్రభువ వందనాంబు బయలు దేవుడు బయలుపరిచిన బైబిల్ గ్రంథాన్ని బట్టి అందరూ కూడా ఒక్కసారి ప్రభుకు వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించండి. వందన మరణాత. ఇప్పుడు మనము మార్టిన్ లూథర్ గారు ఎంతో కష్టపడి దేవుని యొక్క మహాకృపను బట్టి మనకి ఏమందించారు. ఎప్పుడైనా మీరు కృతజ్ఞత చెప్పారా? చెప్పారో లేదు కానీ పాట పాడిన వాళ్ళందరూ చెప్పినట్టే. ఈరోజట ఇది దేవుడికి ఇష్టమైన మాటలు ఇందులో పొందుపరచున్నాయి. అంటే ఇది దేవుని వాక్యము. చూడండి, ఈరోజంటే ఈ లోకంలో దేవుని వాక్యము లేకుండా ఇచ్చలవిడితనముగా దేవుని మాట వినవారు. నేను బాగా అర్థమవుతుందంటే మనకు బాగా గుర్తొచ్చింది, మన మాట వినకుండా ఎవరున్నారనికి ఎంత బాధ వస్తుంది. చూ పుట్టిన బిడ్డలే ఉన్నారనుకోండి, మాట వినలేదు అనుకోండి, ఎంత బాధ వస్తుంది. ఎందుకు ఇటువంటి వారిని కన్నామా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజంటే దేవుడు కూడానంట ఈ దివ్యమైన గ్రంథం ఇచ్చి మీరు నాకు ఎలాగుండాలి, మీరు నాకు లోబడ్డాన్ని బట్టి మీరు ఎంత ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు పొందుకుంటారో. ఈ దివ్య గ్రంథం మనకు ఎప్పుడు మనం చెప్పుకుంటాం, ఇది ఒక ఉత్తరము. ఇదేంటి చెప్పండి? ఉత్తరం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక మానవుడు దేవునికి ఎలాగుండాలి, ఎలాగుంటే ఆశీర్వాదాలు వస్తాయి, వ్యతిరేకంగా ఉంటే ఎలా శిక్షలు వస్తాయి, దేవునికి లోబడిన వారిని నమ్మని వారిని సృష్టిలో ఎలాగ ఉగ్రత పాలైపోతారు, ఎలాగ నాశనం అయిపోతారు. చూడండి, మొన్న ఒరిస్సాలో వచ్చిన తుఫాను మన ఆంధ్రప్రదేశ్లో 2 జిల్లాలు ఎక్కువగా దెబ్బతినేసినాయి. వైజాగు, విజయనగరం. కళ్ళు మూసి కళ్ళు తెరిచినప్పటికీ ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చిందో, ఏం జరిగింది ఎవరికి తెలియదు. పైకి ప్రభుత్వం 20 ఎంతమంది చెప్తున్నారు, 200 అలా చెప్తున్నారు సంఖ్య. చూడండి, ఇంచుమించు ప్రాణహాని 20,000 మందికి పైగా చచ్చిపోయారు. ఇంటి ముందు ఒక బాడీ చూస్తేనే మనకు భయం. ఇప్పుడంట ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది చనిపోయారో 20,000 మందికి పైగా చనిపోయారు. ఏంటంటే వర్షానికి పేరు పెట్టారు కదా, ఏంటి పేరు అది? తిత్లీ. ఏమొచ్చింది? తిత్లీ వచ్చింది. 1,000 మంది చనిపోయారు. చూడండి, మనకు ఒకసారి ఏమొచ్చింది? లైలా తుఫాన్. చూడండి, తుఫాన్లు కూడా పేర్లు పెడుతున్నారు. ఎందుకంటే ఆ వెళ్ళే వే తాకిడి. ఈరోజంట మానవుడు చెప్పే బోధ కాదు, దేవుని మాటలు చెప్పాలంటే. చూడండి, వినేవారు ఎవరూ లేరు. ఈరోజు ఉగ్రత ఎలా తప్పించుకోవాలంటే దేవుని మాట వల్ల వినేవారు ఎంతగా ఆశ్రయించబడతారో ఈ లోకానికంట. చూడండి, ఇది అర్థం కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా గొప్ప అవకాశం ఇచ్చాడు. దిద్దుకో. చూడండి ఏమంటున్నాడైనా, దిద్దుకో. ఆ దిద్దుకోవడం ఏంటంట మనుషులకి ఏం చెప్పండి, అసహ్యము. దిద్దుకోకుండా మనిషి ఎలాగున్నాడంటే ఎంత భయంకరంగా జీవిస్తున్నాడో అన్నదాన్ని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. 17-23 వరకు మనం చదువుకున్నాం. అది ఒక్కసారి చదువుకుంటే, దిద్దుకోవలసిన వారు దేవుడికి లోబడిన వాడు, దేవుడిచ్చిన వాగ్దానాలు ఒక 7 కోసం మనం వివరణ చేసుకుని ఈరోజు వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఎన్ని వాగ్దానాలు? 7 వాగ్దానాలు. ఈరోజు మనము అందుకుని ఈ నెలలో, దిద్దుబాటు నెలలో మనం దిద్దుకోవలసింది ఏమైనా ఉందా అన్నదాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం వెళ్దాం, చదువుకుందాం. ఈరోజు దిద్దుకోవటం వల్ల ఎంత విలువైన జీవితం ఉంది. ఈరోజు మనమందరం కూడానంట ఈ కీర్తనకాడు ఈ లోకంలో ఉన్న వారందరి కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు, తన బిడ్డల కొరకు చక్కటి మాటలను తెలియజేస్తూ మనకు చెప్తున్నాడు. ఇది బైబిల్ గ్రంథం ఉన్నవారందరూ కూడా ఒక్కసారి చదువుకుంటే వల్ల మనకి మన జీవితానికి దేవుడిచ్చే వాగ్దానాలను పొందుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, మొదటిది మనం చదువుకుందాం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు.
వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుతున్నావు. నీ నాలుక కపటము కల్పించుతున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుతున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుతున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై యుంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మర్చివారులారా, దీని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును. తప్పించువాడెవడును లేకపోవును. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవునికి స్తోత్ర. ఇది చదివినప్పుడు ఏదో ఒకటైనా మనకు దిద్దుకుంటున్నామా, దిద్దుకోవాలనిపిస్తుందా? ఇది ఎవరి మాటలు ఇవి? దిద్దుకున్న వారు ఎలాగుంటారు అన్నదాన్ని మనం ఇప్పుడు చూసుకోబోతున్నాం. దిద్దుకోలేని వారు వీళ్ళందరూ ఎవరు చెప్పండి? వీళ్ళందరూ దిద్దుకోలేని వారు. ఎటువంటి వారంట? చూడండి, దొంగలను చూడగానే దొంగలతో ఏకీపించేస్తారట. ఏం చేస్తారు చెప్పండి? దొంగలతో ఏకీపిస్తారు. ఎబుచారులను చూడగానే వారితో సాంగత్యం చేస్తారట. అలాగే కీడు చేయవారు వలె వారట నోరు తీరుస్తారంట. దేనికి? కీడు. మంచికి నోరు తెర్రంటే వాళ్ళు దేనికి తెరుతారు? కీడుకు నోరు తెరుస్తారంట దిద్దుకొనవారు. అలాగే నాలుక కపటము కలిగించుకున్నది. నాలుక అంటే ఏం చెప్పండి? కాబట్టి ఈ నాలుక అంటే ఏం లేదు చెప్పండి? నరం లేదు. ఈ నాలుక అంట ఏం చేస్తా చెప్పండి? ప్రపంచాన్ని తగలబెట్టేస్తుందండి. మనం అగ్గితో మనం ఏదైనా కాల్చేస్తాం, కానీ నాలుక అంట అగ్గి లేకుండా ప్రపంచాన్ని చేసేస్తుందంట. దాని పని బాగా చేసేస్తుంది. ఈరోజు చూడండి, నాలుక ఎంత భయంకరమైనదో. దిద్దుకున్న వారంట ఎప్పుడు కూడా ఎటువంటి వారు ఉంటారంటే కపటము. చూడండి, అలాగే నీవు కూర్చుండి నీ సహోదరు మీద కొండుములు చెప్పుచున్నావు. చూడండి, అంటే దిద్దుకున్న వారంటే ఏం చెప్తారు చెప్పండి? వారు అలాగా, వారు ఇలాగ, వీరిలాగా, వారు అలాగా. అక్కడి నుంచి మోత, ఇక్కడి నుంచి మోత. చూడండి, చివరికి సాతాను మోసేస్తుందని. ఈరోజంట మోతలు మోసేవారుగా మనం ఉండకూడదు. సహోదరుల మీద మనము చూడండి కుండములు చెప్పేవారుగా దిద్దుకోలేని పరిస్థితి అంట. అక్కడిది ఎక్కడ పెట్టేస్తారు? ఇక్కడిది. చూడండి ఎంత ప్రమాదకరమైన విషయము. చూడండి, ఇస్రాయేల్ ప్రజలు పైకేమో దేవుణ్ణి నమ్ముకున్నారంట. చాలా భయంకరంగా జీవించేవారు వీళ్ళు. కుండెములు. చూడండి, దేవుడు దేవాలయంలో ఆవగంజంత విశ్వాసం ఉంటే నేను స్వస్థపడతా అన్నాడు. ఈ కుండలు చెప్పే వాళ్ళకంట స్వస్థతలు జరగవు, కార్యాలు జరగవు, ఏ కార్యము జరగదు. అలాగే చూడండి, నీ తల్లి కుమారుని మీద అపనిందులు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని. దేవుడు చెప్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు కూడా నేను ఎలా ఉన్నాను? మౌనము. మౌనం అర్థంగీకారం అంటేమో కాదు, చీల్చే రోజు ఒక రోజు వస్తుంది. చూడండి అంట ఏం చేస్తాడంట? ఆయన చీల్చేస్తాడంట. చూడండి, ఈరోజు చీల్చడు కానీ సృష్టికి అప్పచెప్పేశాడు. సృష్టికి బోధిస్తూ ఉంటుంది. సృష్టి బోధలో తప్పించుకునేవాడెవడో. చూడండి, సృష్టి బోధలో తప్పించుకోనని ఎప్పుడు చెప్తుంటాను. సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, వడగండ్లు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నీ దేవుడు సమర్థుడా, నిన్ను తప్పించగలుగుతాడా? ఈయన మాత్రం అంట నేను సమర్థుడు, నేను తప్పిస్తాను, కానీ నువ్వు దిద్దుకోవాలి. దిద్దుకోని వారందరూ కూడానంట ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారంటే, అందుకు నేను కేవలము నీ వంటి వాడిని నీవు అనుకుంటేవి, అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. చూడండి ఏం చేస్తున్నాడంట దేవుడు? గద్దిస్తున్నాడంట. గద్దింపుకు లోబడాలి. దేనికి లోబడాలి? గద్దింపు. చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని గద్దిస్తూ ఉంటారు, వాళ్ళకి అది పెద్ద ఉదాసీనం వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, గద్దింపుకి లోబడిన వాడు అంటే చాలా ప్రమాదకరమైన వాడు. చూడండి, ఈరోజు గద్దింపు చాలా విలువైనది. పెద్దల గద్దింపు,
చూడండి, పెద్దల మాట ఎటువంటి మూట అంట? సద్దే మూట. చూడండి, ఈరోజు దేవుని మాట మనకు ఆశ్వర్దకరము, శాశ్వతమైన జీవము, నిత్యము రక్షణ. ఆయన మనకు ఎంత గొప్ప అమూల్యమైన విషయాల్లో తెలియజేస్తా ఉన్నాడో. నిన్ను నేను వరుసగా పెడుతున్నాను, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత. దిద్దుకోని వారందరూ ఇలాగున్నారో, కనుక నువ్వు దిద్దుకోవాలి. అందుకే 22వ వచనంలో చెప్తున్నాడు, దేవుని మరుచువారు లారా దీని యోచించుకొనడే. ఎవరట? దేవుని మర్చిపోయేవారు లారా దీనిని యోచించుకోండి. లేని ఎడల నిన్ను మిమ్మలను చీల్చివేదును, తప్పించువాడు లేకపోవును. చూడండి ఏం చేస్తాడని దేవుడు, అదే అదే ఆ రోజు ఏసయ్యా రుగ్రత ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు ఏసయ్యా దేవునికి స్తోత్రం. మరణాత తల్లి జాడ పిల్లకు ఉండదంటే పిల్లల జాడలు చెట్టుకొకరు పుట్టుకొకరు అనాథులై వెళ్ళిపోతుంది. చూడండి ఒక్కసారిగా మరి విజయనగరం జిల్లాలకు నీరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఏమైపోయారు, ఇళ్ళన్నీ కొట్టుకుపోయినాయి, తోటలన్నీ కొట్టుకుపోయినాయి, చెట్లన్నీ పడిపోయినవి. చూడండి ఒకే ఒక రోజు. చూడండి ఈరోజు అంట ఎంత భయంకరమైన దురుద్దినాలన్నా. ఈరోజు మనం అందరూ కూడా దిద్దుకున్నవారంట దేవుడు సిద్ధపరచుకుని ఏడేండ్ల విందుకు తీసుకెళ్ళిపోతాడంట. దిద్దుకున్నవారంట ఏడేండ్ల మహా ఇప్పుడు శ్రమలే, తర్వాత కూడా శ్రమలే. ఇప్పుడు నువ్వు దిద్దుకుని మేఘం ఎక్కుతావా? దిద్దుకోకుండా ఈ భూలోకంలో ఉండిపోయి ఏడేండ్ల మహాశ్రమలకు వెళ్ళిపోతావా? అగ్గి ఆరదు, పురుగు సావదు. నువ్వు దిద్దుకున్నవాడవైతే నీకు చక్కటి రక్షణ మార్గం నేను ఇచ్చాను, ఆ మార్గంలో నువ్వు స్థిరపడాలి అని చెప్తావు అన్నాడు. 23వ వచనం, స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. చూడండి ఈ రోజునంట ఈ లోకంలో ఇంకే మార్గం లేదు, యేసుక్రీస్తు ప్రభు అందరికీ రక్షణ మార్గమై ఉన్నారు. ఆయనే మనందరికి కూడా సిద్ధపరిచిన వారు ఉన్నారు. ఆయన అంటూ వచ్చి మనందరిని కూడా చూడండి చేసిన పాపాలను బట్టి అంటే ఈ నెట్లను బట్టి అంట రూములకి రాసిన పత్రికలో రోమా గారు తండ్రి చక్కగా మనకు పౌలు గారు రాస్తారు 5:9 ఏముంది, కాబట్టి యేసుక్రీస్తు రక్తం బట్టి మనల్ని నీతిమంతులుగా చేసి ఉగ్రత నుండి తప్పించును. దేని నుంచి తప్పిస్తారట? ఉగ్రత నుండి తప్పించును. ప్రతి ఉగ్రత నుండి తప్పించగలిగే రక్షణ నామము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈరోజు శ్రమ పడ్డాడు, ఎందుకు సిలువ మరణం పొందాడు అంటే మన లక్షణాలన్నిటి కూడా ఆయనంట చీల్చివేయబడిన వాడుగా ఉన్నాడు. తన శరీరానంతా కూడా నాగలతో రైతు ఎలాగ దున్నుతాడో అలాగంట చీలబడవలసిన మనము ఆయన మన కొరకు చీలబడెను. ఎవరు చెప్పండి? నారుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీరుణము నీవు నారుషువై బోధించి నా బదులు నీ మరువాగలనా నీవు నారుషువై దేవునికి స్తోత్రం. మరణాత
చూడండి, దిద్దుకొని వారందరి కొరకు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆయన మనకు ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఇది ఎవరో మర్చిపోకూడదు. ఇది చూడండి, చక్కగా బోధించాడు, మన కొరకు చనిపోయాడు. ఈరోజు అంటే ఆయన బోధ మనం వినాలి. ఎవరు బోధ వినాలి? యేసయ్య బోధ మనము వినాలి. అప్పుడే జీవితానికంటే ఒక కుదుడుపోటు వస్తుంది. ఇందాక మనం చదువుకున్నాం కదా, అపొస్తల కార్యంలో 3వ వచనములో ఏమన్నది, 3వ అధ్యాయంలో 19 నుంచి 26 వరకు చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభువును బట్టండి లోకానికి ఏముంది, అన్నిటికీ కుదుడుబాటు కాలము వచ్చను. చూడండి, కుదుడుబాటు ఏంటంటే ఆయన మన నిమిత్తము ఎంతగా శ్రమించాడో, ఈ భూలోకం అంతటి కొరకనంట దిద్దుబాటు గనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనగా యేసుక్రీస్తు ప్రభుని మరి అచ్చు వేయించబడి ఈరోజు మనం దిద్దుబాటు పండుగ 31వ తారీఖుని మనము గొప్ప ఆశీర్వదకరంగా జరిపించుకుంటాం. మరి ఆ రోజు మనం అందరం కూడా వాక్యములో పోటీ కూడా పెడతా ఉంటాం, మరి అందరం కూడా చదవడానికి. ఈసారి రూతు గ్రంథం, ఎస్తేర్ గ్రంథం మీద ఆ ఇద్దరు స్త్రీలు ఈరోజు ఎలాగ వారు చాకచక్యముతో దేవుని స్తుతించి వారికి వచ్చిన సమస్యల నుండి గట్టెక్కారో, అలాగే రేపు రాబోయే 7 ఏండ్ల మహాశ్రమల ముందు మన కుటుంబాలను రక్షించుకోవడానికి రాకడ కాలంలో అంటే అయ్యగారు చెప్పారు, స్త్రీలే చాలా పవర్ఫుల్. ఎవరు చెప్పండి? స్త్రీయే చాలా. వాళ్ళిద్దరి మీద టెస్ట్ పెడతాం. చూడండి, 31వ తారీఖు ఆ రోజు ప్రెసిడెంట్ గారు కూడా వస్తారు. 31వ తారీఖుని వానపల్లి దిద్దుబాటు పండగ ఆ రోజు టెస్ట్ ఉంటుంది. మరి అందరూ కూడా ఈ 2 గ్రంథాలు స్త్రీలైన వారు పురుషులైన వారు బాగా సిద్ధపడండి. ఈరోజు ఆ రోజు పరలోకం చూస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథం బాగా చదివారా లేదా, చదువుతున్నారా లేదా, మరి ఆ రోజు టెస్ట్ ఉంటుంది. మరి ఆ రోజు ప్రత్యేకంగా మరి అక్కడ ఉపవాస ప్రార్థనలు వచ్చింది కనుక ఉపవాస ప్రార్థన జరుగుతుంది. కనుక దేవునికి లోబడేవారు దేవుడిచ్చిన వాగ్దానాలు మనం ధ్యానం చేసుకుందామని ఇందాక చెప్పుకున్నాం. మనం అందరము కూడా దేవుడిచ్చిన వాగ్దానాలను జ్ఞానం చేసుకునే ముందు సాతాన్ అంటే ఈ లోకానికి 3 విషయంలో నిర్లక్ష్యం చేస్తుందంట. ఎన్ని విషయాల్లో? 1, పాపాన్ని విసర్జించకండి, దిద్దుకోకుండా అలాగే ఉండండి. చూడండి, 2, రక్షణ పొందకండి, పర్వాలేదు తర్వాత పొందుదాం. 3, రాకడకు సిద్ధపడకండి. చూడండి, రాకడికి సిద్ధపడకపోతేనంటే మనం మేఘము ఎక్కలం. ఈ సిద్ధపాటు ఉంది కనుక మనకి దిద్దుబాటు వచ్చింది. మా ఏమొచ్చింది చెప్పండి? సిద్ధపాటు కొరకు అంటే ఏమొచ్చింది? దిద్దుబాటు. ఈ నెలలో మనం దిద్దుకొని ఏ పండగ చేస్తాం? దిద్దుబాటు పండగ, తర్వాత రాకడ పండగ, సిద్ధపాటు. చూడండి, బైబిల్ మిషన్లో మనం ఉండడాన్ని బట్టి గొప్ప ధన్యత, ఎవరికి లేని ధన్యత, గొప్ప ధన్యత దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. గనుక ఈ దేవునికి లోబడేవారు ఎలాగుండాలంటే దేవుడిచ్చు వాగ్దానంలో మొట్టమొదటి వాగ్దానం నిర్గమాకాండంలో నుండి 20వ అధ్యాయంలో నుండి 6వ వచనం చదువుకుందాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞల గైకను వారు 1000 తరముల వరకు కరుణించేవాడినై ఉన్నాను. చూడండి, ఏంటంట, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకున్న వారికి 1000 తరాలంట. చూడండి, ఒక్క తరములో జీవించడానికి ఎంత కష్టంగా ఉందో, తల్లిదండ్రులకి భోజనం పెట్టలేనికి ఇబ్బంది పడుతున్న బిడ్డలు ఉన్నారు, పిల్లలను కానీ పోషించి పెంచలేని వారు ఉన్నారు, ఈరోజు ఒక్క తరములో బాబో అంటున్న వారు ఉన్నారు, ఈయన ఎన్ని తరాలంట? ఏముండాలంటే ఈయనకి ప్రేమ. దేవుణ్ణి అంటే ఎలా చేయాలి? మొన్న ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చెప్పాం, అరణ్యంలో ఉన్న ప్రజలను దేవుడు తీసుకెళ్లి కోటలు ఇచ్చాడు. కోటలు ఇచ్చాలని ఇచ్చే ముందు ఏం చెప్పాడు? నన్ను ఆరాధించేవాడు పూర్ణ ఉదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ. ఈ మాట కోసం నేను ఆగాను. ప్రేమించవలెను. చూసారా ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ మాట మర్చిపోవడాన్ని బట్టి
ఆ 1000 తరాల దీవెన లేదు. ప్రేమ ఉందంట. ఎటువంటి ప్రేమ? ఎవరికేం పేరు పెట్టుకోవాలి? ఒక్కొక్కరు ప్రేమకు ఒక్కొక్క ప్రేమ పెట్టుకోవచ్చు. చూడండి, దైవ ప్రేమ కావాలి. చూడండి, ఈరోజు విశ్రాంతి దినము, ఎంత విలువైన దినము. ఎలాగ మనం ఆస్వాదిస్తున్నాం? ఎక్కడ పడితే అలాగా, ఎగర పడితే అలాగ వెళ్ళిపోయి ఆరాధన తెచ్చుకోవడం కాదు. 1000 తరాల వరకు దీవించే దేవుడు నిన్ను ప్రత్యేకంగా పడుతున్నాడు. నువ్వు పాపమును విసర్జించి రక్షణ పొందుకుని రాకడకు సిద్ధపడు. నీకు ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, రక్షణ సిద్ధపరిచాడు, రక్షణ మార్గం నీకు ఇచ్చాడు. నీ మార్గములో, నీ దేవాలయంలో నువ్వు ఎలాగ నిలబడాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు అంట 1000 తరాల దీవెన, ఒక్క తరము కూడా దాటట్లేదట. చూడండి, ఎన్ని తరాలు? పెండ్లి కుమార్తె అని బైబిల్ గ్రంథంలో ఒకరి కోసం చెప్తూ ఉంటాం. ఎవరైనా? మొన్న ప్రసంగంలో కూడా చెప్పాను, యోబు. ఈ జీవితాన్ని అంట శరీరము బతుకుండగానే సమాధులు ఎలాగో పురుగు పట్టేస్తుందో అలాగా పైనుండగానే పురుగు పట్టి దానిని మరలా పసిపిల్లల దేశంగా మార్చుకుని ఏం చేయడంట? మరలా 10 మంది బిడ్డలను కన్నాడు, వారికి పెళ్లిలు చేశాడు. అలాగా చూడండి, ఆయన గొప్ప జీవితాన్ని జీవించి వెళ్ళాడు. పెండ్ల కుమార్తె అంతస్తు భూమి మీద చూపించిన యోబు చాలా గొప్పగా ఆయన శ్రమించాడు. అగ్ని పరీక్ష లాంటి శ్రమలు. రాకడ విశ్వాస కంట పేతురు గ్రంథంలో 1:7 ఏముంది చూడండి, సువర్ణము లాంటి అగ్ని పరీక్షలకు నీ విశ్వాసము నిలబడవలసిన అవసరం వస్తుంది అని ఆయన చెప్తున్నాడు. అప్పుడంట దేవుని మహారాకడ వచ్చినప్పుడు ఆయన మహిమయు మెప్పియు ఘనతయు కారణమగుటకు నీకు గొప్ప ఉపయోగకరముగా ఉంటుందని పేతురు గారు అక్కడ చెప్తూ ఉంటారు. ఈరోజు 1000 తరాలు దేవుడు కరుణించేవాడు. ఎన్ని తరాలు? 1000 తరాలు. అసలు ఈరోజును దిద్దుపాటుకున్న వారికి ఎన్ని తరాలు అంట? 1000 తరాలు. చూడండి, ఈరోజు మనిషి మరణం లేకుండా వెళ్ళిపోవడానికి దేవుడు తానే మరణించి ఈరోజు మరణ అవస్థనంతా కూడా యేసు మన కొరకు చనిపోయి ఈరోజు ఏమంటున్నాడు? దిద్దుకున్న తర్వాత నీవు నా మార్గములో నిలబడి నేను ఇచ్చు కరుణ నువ్వు పుచ్చుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనందరికీ కూడా 1000 తరాలు కరుణించి వాడుగా మనకు కనిపిస్తున్నాడని ఈ వచనములో ఆజ్ఞల్లో గొప్ప ఆజ్ఞగా మనకిది కనబడతా ఉంది. రెండవదిగా చూసుకుంటే నిర్గమకాండ 23:22 చూసుకుంటే చక్కటి మాట కనబడుతుంది, దేవునికి లోబడేవారు దేవుడు వారికి ఎలాగుంటాడు. అయితే నీవు వారి మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రులకు శత్రువును నీ విరోధుకు విరోధునయుందెను. దేవునికి స్తోత్ర. మరణాత మరణాత మరణాత. దేవుడిచ్చే వాగ్దానం చెప్పండి ఒకసారి. దేవుని మాట వినడాన్ని బట్టట మన శత్రువుకి ఎవరు శత్రు? ఆయనే. మన విరోధికి ఎవడు విరోధు? ఆయనే. మనం ఈ లోకంలో ఎవరినైనా ఏమైనా చేయగలుగుతామా? చేస్తే దేవుడు శిక్షించేస్తాడు. కృపాశాస్త్రము, మనం ఎందులో ఉన్నామంటే ఇప్పుడు ధర్మశాస్త్రంలో కాదు, మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం కాదు, యేసుప్రవారు ఇచ్చిన కృపాశాస్త్రం. నీ శత్రువులను ప్రేమించాలి, నీ శత్రువులను దీవించాలి. నీ శత్రువుకు శత్రువు నేను, నీ విరోధికి విరోధిని నేను. కానీ నువ్వు ప్రేమ చూపించు. నేనిచ్చే కొత్త ఆజ్ఞ ఇదే, నీకు మాత్రం ప్రేమ ఉండాలి. నీ శత్రువుకు శత్రువు ఎవరిని? చూడండి, అయ్యగారు ఒక మాట రాశారు, పాడతారా ఎవరైనా? నిన్నెవరై నన్ను ఏమియు అన్నా నన్నన్నట్టే భావించుకొని నన్నన్నట్టే నరులకు తీర్పు విధి నరులకు మనో విచారము కూడదు నీకు
దేవునికి స్తోత్రం. మరణాత, ఎంత గొప్ప వాగ్దానం చూడండి ఇది. నీ శత్రులకు శత్రును, నీ విరోధికి చూడండి. ఈరోజున మనం శత్రువు అయితే ఎవరి మీద పగ సాధిస్తాం? మనిషి మీద సాధిస్తాం మనం. ఆయన ఎవరి మీద సాధిస్తాడు? సాతానుకు లోబడిన వారి మీద సాధిస్తాడు. చూడండి, ఈరోజంట చెడు క్రియలు, చెడు తలంపులు, చెడు ఊహలు, దైవ లక్షణాలు స్థుతి లేని వారికి ఈ లోకమంతా ఉంది. గనుక భయంకరమైన పరిస్థితుల్లో ఈ లోకమంతా ఉంది. గనుక దేవుడు చెప్తున్నాడు, నువ్వు శత్రువు ఉంటే నాకు అప్పగించు, నీకు విరోధి ఉంటే నాకు అప్పగించు. నువ్వు శత్రుత్వం తీర్చుకోలేవు, నీ విరోధిని ఏం చేయాలి? ఎవరికి అప్పచెప్పాలంట? దేవునికి అప్పచెప్పాలి. శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? శాశ్వతమైన పరిష్కారము. ప్రతీది కూడా ఎవరికి అప్పచెప్పుకోవాలి? అందుకే అయ్యగారు అంటాడు, శత్రువులు గెలవగలరా మనలను? నేడు శత్రువులు గెలవగలరా. అబ్రహాం వెళ్తానంటానంట, రాజులు సైతం మీదకి వచ్చారంట. ఏమైంది? వాళ్ళింటిలో గర్భము మూసివేయబడింది, వారింటిలో రోగాలతో రగిలిపోయింది రాజ్యం అంతా కూడా, కంచులతో దద్దరిల్లిపోయింది రాజ్యం అంతా కూడా. ఎవరి మీదకి వచ్చినందుకు? నీతిమంతుడైన అబ్రహాం మీదకి వెళ్ళినప్పుడు రాజ్యములో భయంకరమైన రోగాలు విస్తరించినాయి, భయంకరమైన ప్రళయాలకు లోబడిపోయినాయి. రాజ్యము, రాజు కూడా ఏంటి సడన్గా ఇంత భయంకరమైన బలహీనత వచ్చింది, ఏంటి రోగం వచ్చింది, ఏంటి కంతులకు కారణం అంటే, నీతిమంతుడు భార్యను మనము తీసుకుని వచ్చాం, అబ్రహాము యొక్క భార్యను మనము తీసుకుని వచ్చాం. ఆయన బట్టి అంట దేవుడు వారితో మాట్లాడాడు, శత్రువుతో. ఏమన్నాడు? నా అబ్రహాము జోలికి మీరు వచ్చారు, జాగ్రత్త. మీ కుటుంబములో ఏ స్త్రీ కూడా గర్భము రాదు, మూసివేయబడతాయి. మీ శరీరాలు భయంకరమైన కంతులతో రోగాలతో ఉంటామని కానీ, అప్పుడు రాజ్యంలో రాజుగారు చెప్తారా, అర్జెంటుగా అబ్రహాం గారిని తీసుకురండి. ఎవరిని తీసుకురండి? అబ్రహాం. అబ్రహాం అంటే ఎవరిని కూడా పన్నెత్తి మాట కూడా, ఆయన కింద ఉన్న వారందరూ కూడా అద్భుతకరంగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఆయన కింద ఉన్న వారంతా కూడా ఎటువంటి వాళ్ళంట? అందుకే ఆది కాండం 12 అధ్యాయంలో అద్భుతకరం అనే మాట ఉంటుంది, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నిన్ను ఆశీర్వదిస్తాను అని అబ్రహాం గారికి ఆశీర్వదం ఇచ్చి అక్కడ చెప్తాడు, నీ మీద ఎవడైనా శపిస్తే నేను వాణ్ణి నాశనం చేసేస్తాను. చదవండి ఆ మాట, నిన్ను గొప్ప జన్మగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేతును, నీవు ఆశీర్వదకారము ముందు నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపించేస్తాను. దేవునికి స్తోత్రం. మరణాత, ఇది ఎవరు చెప్తున్నారు? దేవుడు అబ్రహాం కొరకు చెప్తున్నాడు. నీతో ఎవరు ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తాను, ఎవరు నిన్ను ఆశీర్వదిస్తారో నేను వారిని ఆశీర్వదిస్తాను, ఎవరు నిన్ను దూషిస్తారో వారిని నాశనము చేస్తాను. చూడండి, ఈరోజంట దేవునికి లోబడే వారికంట దేవుడే వారి మీద తీసుకుంటాడు. అబ్రహాం అంటే ఎవరిని ఏమనేవాడు కాదు, ప్రార్థన చేసుకునేవాడు, తన పని ఏదిపోతా ఉండేవాడు. ఈ వాదం అంతా కూడా ఎవరు తీర్చేవారు? శత్రువులను అందరూ కూడా చండాలని వాడు ఎవరు చెప్పండి? చూడండి, ఇస్రాయేల్ ప్రజల కంటే యుద్ధం చేసింది ఎవరు? దేవుడే. రాజు లేడు, ఎవరు లేరు, ప్రజలు అలాగ వెళ్తూ ఉన్నారంతే. రాజ్యాలన్నీ కూడా లయిస్పాయల మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. అప్పుడు యుద్ధం చేసిందంటే ఎవరు? యెహోవా యుద్ధము చేశాను. చూడండి, ఈరోజు ఎంత గొప్ప విలువైనదో. ఈరోజంట మనకు శత్రులు ఉంటారు కానీ ఆ శత్రువులను ఎవరికి అప్పచెప్పాలి? ఓపుకుందా? దిద్దుకున్న వారు అంటే ఎవరికి అప్పచెప్తారు? దేవుడికి అప్పచెప్తారు. నాకెందుకు వచ్చిన గొడవలే బాబు, ఎవరు చూసుకుంటారు? ఈరోజు ఎంత గొప్ప విలువైన మాటలను దేవుడు చెప్తున్నాడు. మూడవ వాగ్దానం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 4:40 చూసుకుంటే, సర్వకాలము క్షేమము కలుగుటకు నీకు దీర్ఘాయుసు దయచేస్తాను. ఆజ్ఞలు గైకున్న వారికి, కట్టలు గైకున్న వారికి అంట సర్వకాలము
వారికి వారి తర్వాత వారికి క్షేమము కలగజేస్తాడంట. ఈరోజు చూడండి, దిద్దుకోపోవడం వల్ల క్షేమము లేదు, దిద్దుకున్న వారికి క్షేమము. దిద్దుకోవడం అంటే కుటుంబం కుటుంబం దిద్దుకోవాలంట. మనం దిద్దుకోవాలి, మన వెనకాల బిడ్డలు దిద్దుకోవాలి. దిద్దుకోకుండా ఏం చెప్పామనుకో, చూడండి ఎదుటోడు నడుస్తున్నాడు, ఎదుటోడు కంటున్నాడు, నలుసు కనపడుతుందండి. చూడండి చాలామంది అంటే ఏం చెప్తారు, ఏలు చూపు తీర్పు. ఇలా చూపించినప్పుడు అంటే కనవయ్యేళ్ళు ఎవరిని చూస్తున్నాయి, నన్ను చూస్తున్నాయి. నా కంట్లోనేమో పెద్ద దూలం కనపడుతుంది, నేను ఎదుటోడు కోసం చెప్తున్నాను. ఈ ప్రజలు అంటే చాలామంది ఎలా ఉంటారంటే, చూడండి వాడు కంట్లో దూలం ఉన్నా కానీ ఎదుటోడు కంట్లో నలుసు చూసి అబ్బే నువ్వు వెళ్ళక కాదు ఇలాగ అంటారట. ఈరోజు నీవు నీ తరం వారందరూ కూడా క్షేమముగా ఉండాలంటే, నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నీ కుటుంబం అంతా కూడా నువ్వు దిద్దుకోవాలి. నీ కుటుంబానికి నువ్వు దిద్దుబాటు నేర్పాలి. చూడండి దిద్దుబాటు నేర్పకపోతే గ్యారంటీ లేదంటున్నాడు. ఎహెస్కేలు గ్రంథంలో 14వ అధ్యాయంలో ఈరోజు అద్భుతకరమైన మాటలు 12, 14 కనపడతా ఉంటాయి. ఏ దేశంలో ఉన్నా దేవుడు నిన్ను రక్షిస్తాడు, ఏ దేశంలో ఎంత ఉగ్రత వస్తున్నా దేవుడు నిన్ను రక్షిస్తాడు, ఎటువంటి ప్రళయం వస్తున్నా నిన్ను రక్షిస్తాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను. వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి నీ దేశంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నిన్ను రక్షించేవాడు నేనే. దేన్ని బట్టి అంట, నీతిని బట్టి. చూడండి దిద్దుకొని వారు ఎటువంటి వారుగా ఉన్నారో, దిద్దుకొనవలసిన వారు ఎలా ఉండాలి, ఒక నావోహ వలె ఉండాలి. నావో కుటుంబం ఎటువంటి కుటుంబం, చాలాసార్లు చెప్పాను మీకు, నెమ్మదగల కుటుంబము, నీతిమంతుల కుటుంబము. కరెక్టే చెప్పింది, వాళ్ళ అమ్మాయిల తల్లి నెక్కిస్తూ ఉంది, నువ్వు చెప్పింది తప్ప అని మీ అమ్మగారు చెప్పింది కరెక్టే అమ్మా. నీతిమంతుల కుటుంబం ఏ కుటుంబం చెప్పండి, భర్త భార్య పిల్లలు కోడళ్ళు అందరూ కూడా ఒకే మాట ఒకే పని. చూడండి ఒకే మాట పని. చూడండి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండరు. అందుకే ఈ కుటుంబానికి నావోహు పేరులోనే నెమ్మది ఉంది. ఆ కుటుంబం కూడా ఎంచండి చెప్పండి, నెమ్మది గల కుటుంబం. చూడండి ఒక వాడను కట్టించి ఉగ్రతను తప్పించారు. ఈరోజు ప్రతి కుటుంబం కట్టిన వాడలోనికి నడిపించుకోవాలి బిడ్డలని. చూడండి రక్షణ వాడ. ఈరోజు మనము దేవాలయంలో ప్రతి ఒక్కరిని కూడా నడిపించుకోవాలి. దేవుని యందు మనం అందరం కూడా వచ్చి రక్షణ పొందుకొని, చూడండి ఈరోజు పాపాన్ని విసర్జించాలి, రక్షణ పొందాలి, రాకడకు ఈ మూడు సవాల్. ఈ దిద్దుబాటు కాలంలో దిద్దుబాటు ఎందుకు వచ్చిందంటే ఈ మూడిట్ల కోసము వచ్చింది. దిద్దుకొని వారు ఇలాగున్నారు, దిద్దుకునేవారు ఇలాగుండాలి. ఆ దేశంలో ఉంటారు, ఆ దేశంలో వీరున్నా వీరికి రక్షణ ఉంది. ఎవరికి రక్షణ ఉంది, నావోహుకు మాత్రం, యోబుకు మాత్రం, దానియేలుకి మాత్రం ఏముందంట రక్షణ. కన్నవారికి ఏమి లేదు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మాట వినకపోతే రక్షణ లేదు. చూడండి తల్లిదండ్రులు పిల్లలు కుటుంబం అంతా ఒకే ఒక మాటతో ఉండేవారు. ఎంత మంచి కుటుంబం చూడండి. నావోహ గారి కుటుంబానికి మన్నా చెప్దాం అందరం, మరణాత. ఎందుకంట, తల్లిదండ్రుల మాట పిల్లలు విన్నారు, చూడండి తల్లి మాట పిల్లలు ఉన్నారు, కోడలు విన్నారు, వీళ్ళందరూ కూడా ఒకే మాట. చూడండి వేరే వేరే స్వభావం గలవారు స్త్రీలు వచ్చారు కానీ ఆ కుటుంబంలో, ఆ కుటుంబము విడిపోలేదు, కలిసే ఉన్నారు. చూడండి ఇంకా బయట వాళ్ళు రాకుండా ఇంట్లో వాళ్ళు విడిపోతూ ఉన్నారు చాలామంది. బయట స్వభావం ఎవరైనా వచ్చారంటే ఒకవేళ కలదేమనుకుంటారు చాలామంది కంట. భయంకరమైన పరిస్థితి, మాట వినరు, దిద్దుబాటు నీకు చాలా పెద్ద ప్రమాదం. సాతాన్ ప్రార్థన చేయరంటే చేయను, పాట పాడంటే పాడను. చూడండి దేవాలయానికి రమ్మంటే ఇదే పెద్ద సాతాను. మాట వినని వారు దిద్దుకొనుము నిన్ను నీవు దిద్దగలవు. ఈరోజు కుటుంబం అంతా కూడా ఎంత జాగ్రత్తగా మనము
ఉండవలసిన వారమై ఉన్నాము. చూడండి, సర్వకాలము నీకు నీ కుటుంబానికి క్షేమం కలగజేస్తాను, మీకు దీర్ఘాయుసు దయచేస్తాను, దీర్ఘాయుసు దయచేస్తాను. ఈరోజు వచ్చే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉందంటే, చూడండి, అంత భయంకరమైన పరిస్థితులు. రక్షణ పొందుకుని చాలామంది సరిగ్గా లేకట భయంకరమైన రోగాలతో ఉంటున్నారు. ఈ కాలంలో పుట్టే పిల్లలందరికీ కంటి క్యాన్సర్ వస్తుంది. ఇంతవరకు కంట్లో నుంచి నీళ్ళు చూసాం, కంట్లో నుంచి రక్తాలు వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత భయంకరమైన పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఎంత భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన రోగాలు, భయంకరమైన పరిస్థితులు. చూడండి ఈరోజు దేవుని యందు ఉగ్రత ఎంత భయంకరంగా ఉందో చూడండి. క్షేమము లేని కుటుంబాలు, సమాధానం లేని కుటుంబాలు. ఈరోజు కుటుంబాలన్నీ కూడా క్షేమం సమాధానం ఉండాలంటే ఏం చేయాలి? ఆరాధన చేసుకోవాలి. ఒకే ఆరాధన, ఒకే ప్రార్థన చూడండి కలిగి మనము జీవించడం చాలా విలువైనదని మనకు చెప్తుంది. ఐదవదిగా చూసుకుంటే ద్వితీయోపదేశ కాండం 11:27 ఆజ్ఞను అనుసరిస్తే మీకు దీవెనలు. చూడండి ఏంటంట, ఏమనుసరిస్తే దీవెనలు? ఆజ్ఞను అనుసరిస్తేనే దీవెనలు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏం చెప్పండి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను అనుసరిస్తేనే దీవెనలు. నేను నీ నా కుటుంబం ఆజ్ఞలు అనుసరిస్తామనుకున్న వారట ఎక్కడున్నా దీవింపబడతారు. పాస్టర్ గారు చెప్పారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించవలను, ఆరాధించవలను. ఇదే రెండు ఆజ్ఞలు. దీనికి ఈ రెండు ఆజ్ఞలు చాలా విలువైనవి. ఒకటి, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు. రెండు, దేవుణ్ణి ఆరాధించు. ఏమని? పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించు, ఆరాధించాలట. ప్రేమ కాయిన్. మనుషుల్ని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమ లేకుండా ఆరాధన చెయ్యకు. ప్రేమ లేకుండా ఆరాధన చెయ్యకు. ప్రేమతో ఆరాధించాలి, ప్రేమతో మనుషుల్ని గౌరవించాలి. ఆజ్ఞలు లేని దీవెన, ప్రేమ లేకపోవడానికి బట్ట అక్కడ వింటారంట, అక్కడ చెప్తారంట. అందుకే చూడండి, ఇంటికి ఒకడైనా ఎంత భయంకరంగా జీవిస్తున్నారో, కుటుంబాలు నిలవలేకపోతున్నాయి, కూలిపోతున్నాయి, కుప్ప కూలిపోతున్నాయి కుటుంబాలన్నీ కూడా. ఈరోజు అంటే ఏమి లేదు, కుటుంబంలో ప్రేమ లేదు, అక్రమం వింటున్నారు, అక్రమం చెప్తున్నారు, ప్రేమ సల్లారిపోయిందంట. ఈరోజు దేవుడు దివ్యమైన మాటలతో మనకి చెప్తున్నాడు, ఆజ్ఞలను అనుసరిస్తేనే దీవెనలు. ఏమనుసరిస్తే? ఆజ్ఞలను అనుసరిస్తేనే దీవెనలు, లేకపోతే దీవెనలు లేవు. చూడండి, అలాగే ఆరవదిగా మనం చూసుకుంటే మొదటి రాజుల గ్రంథం 11:38 చూసుకుంటే, దేవునికి లోబడేవారు దేవుడిచ్చే వాగ్దానం, నా మాటలు విని అనుసరిస్తే దావీదు కుటుంబము స్థిరపరచునట్లు నీ కుటుంబాన్ని స్థిరపరచెదను. దేవునికి స్తోత్ర. నా మాటలు విని నేను చెప్పిన ప్రకారం అంటే దావీదు కుటుంబాన్ని ఎలా స్థిరపరిచానో. దావీదు గారి కుటుంబం ఎటువంటి కుటుంబం చెప్పండి? దావీదు ఏ పని చేసుకునేవాడు? దేవుడు ఆయన ఎలాగ ఆశ్రయించాడు ఒక్క మాట చెప్పండి. గొర్రెల కాపరి. గొర్రెల కాపరిగానే ఉన్నాడా? లేడు. చూడండి ఈ మాట బాగానండి, కుటుంబం తునీకరించి పశువుల కాపరిగా పెట్టారంట. ఎవరిని? కనవాళ్ళందరూ కూడా హైట్ వెయిట్ బాగున్నారు కదా రాజ్యం కోసమని రాజుగారికి అప్పచెప్పారు. ఎవరిని? కండ, రొంగు, హైట్ ఇవన్నీ చూసి ఎవరికి అప్పచెప్పారు? రాజ్యానికి అప్పచెప్పారంట. సమూయేలు ప్రవక్త గారు తైలం పోసేద్దామని కొమ్ము తీసేస్తా ఉండేవాడు. దేవుడు ఏమనేవాడు? ఆగు 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 అనేవాడు. ఆగు ఆగు అంటే అప్పుడు అన్నాడు, బాబు ఇంకెవరైనా ఉన్నారా? లేకపోవటమే. ఒకడున్నాడు కడపడసవాడు, ఏం చేస్తున్నాడంటే పశువులు కాసుకుంటున్నాడంటే అర్జెంటుగా ఆయన తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం బలార్పణ చేసుకుని కార్యక్రమం జరిపిద్దామంటే వస్తా ఉంటానంటే ఎంత అన్నాడు? భూమికి జాన కూడా లేడు. కానీ ఆయన హృదయము మంచిది. దేవుడు ఏమన్నాడు? మీరు పై రూపాన్ని చూసి మోసపోతున్నారు, కానీ నేను హృదయ రహస్యాలు ఎరిగిన వాడను. ఈ రాజ్యాన్ని కాపాడగలిగే శక్తి ఎవరికి ఉంది?
ఈ పశువుల కాపరికుంది, మీరు తృణీకరించి పశువుల కాపరిగా చేశారు, నేను పశువుల కాపరిగా పెరిగి రాజ్య స్థాపన చేసి సింహాసనం ఎక్కిస్తున్నాను, తరతరాలు ఇదే నా కట్టడా. దావీదంట తరతరాలు వారు బిడ్డలో రాజులుగా ఉన్నారు, రాజ్యాన్ని పరిపాలించారు. దేవునికి స్తోత్రం. దేవుడు మహారాజు, దేవుని బిడ్డలు కూడా ఎలా ఉండాలి? మహారాజులుగా ఉండాలి. సొలొమోనుకి దావీదు చెప్పాడు, నాయనా తండ్రి, 2 అధ్యాయాలు ఉంటుంది, ఎంత నేను అందరు పోవాల్సినట్టుగానే వెళ్ళిపోతున్నాను, నేను చనిపోతున్నాను, గనుక నువ్వు దయచేసి యెహోవా ధర్మశాస్త్రాన్ని బాగా చదువు. ఏం చదవాలి? యెహోవా ధర్మశాస్త్రాన్ని బాగా చదువు, ఆయన కట్టలని బాగా అనుసరించు, నిన్ను కాపాడేది ఆయన ఒక్కడే. నేను కూడా నిన్ను పెంచాను, పోషించాను, అన్నీ చేశాను, కానీ ఈ రాజ్యంలో నువ్వు శాశ్వతంగా బాగోవాలంటే ఎవరు? ఆజ్ఞలను అనుసరించు, కట్టడలను మేరకో అని చనిపోయే ముందు తన బిడ్డకు చెప్పిన చివరి మాట ఇది. చాలామంది కుటుంబములో ఎలా ఉన్నారంట? స్థిరత్వము లేదు. చూడండి, పిల్లలకు సరిగ్గా నేర్పించుకోకపోవడాన్ని బట్టి, పిల్లల మాట వినకపోవడాన్ని బట్టి శాపాలు తెచ్చుకుంటున్నారు, ఆశీర్వాదాలు లేవు. చూడండి, ఈరోజు బైబిల్ గ్రంథం చెప్తుంది తల్లిదండ్రులను తిట్టేవాడు మరణశిక్ష. ఏ శిక్ష అంట? వాళ్ళు ఇటువంటి వారైనా కావచ్చు, ప్రేమించు. వారు ఇటువంటి వారైనా కావచ్చు, ప్రేమించు. నువ్వు ప్రేమ తప్ప ఇంకొకటి చూపించుకో. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు, నిన్ను వల్ల నీ తండ్రిని ప్రేమించు. పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో సాతానికంట తల్లిదండ్రులను తిట్టు, కొట్టు, పెట్టులో పెట్టు, బతుకుండగానే. చూడండి ఏం చేయాలంట? లోకం అయితే సితి పెట్టు అంటారు, మనం ఏనాలి? పెట్టులో పెట్టు. ఈరోజు ధర్మశాస్త్రం అనుసరించడాన్ని బట్టి దిద్దుకొనుము, నిన్ను నీవు దిద్దగలవు. ఈరోజు దేవాలయానికి వస్తున్నారు, దేవుని ఉంది ఎలాగున్నారు? కన్నబిడ్డల తల్లిదండ్రులు ప్రేమగా మాట్లాడుకున్న రోజులు వస్తాయో రావో కూడా గ్యారంటీ లేవు. ఎవరెవరు? పోను కుటుంబంలో ఉన్నవారు, కలిసిండేవారు, ప్రేమగా మాట్లాడుకునే రోజులు వస్తాయా రావా? నాశన దినానికి వెళ్తున్నావా, మంచి దినానికి వెళ్తున్నావా? మనం పరలోకి వెళ్తున్నాం అమ్మా, 7 ఏళ్ళ మహాశ్రమలకి భూలోకి వెళ్తుంది. అంటే మంచి దినాలు, చెడు దినాలు ఇవి. ఇప్పుడు దిద్దుకున్న వారంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకం వెళ్ళిపోతారు. అందుకే దేవుడు తన బైబిల్ మిషన్ ఏర్పాటు చేసుకుని ఏం చేశాడు? పాపాన్ని విసర్జించి ధర్మశాస్త్రం ప్రకారం నడిచి రక్షణ పొందుకొని పెండ్లి కుమార్తెగా 2వ రాకడకు సిద్ధపడాలి. నీకంత గొప్ప పని ఉంది. ఈ వాక్యాన్ని బాగా చదవాలి నువ్వు. చైనా దేశాల్లో బైబిల్ గ్రంథాలు లేవు, వాళ్ళు అచ్చి వేయించుకుంటున్నారు. బైబిల్ గ్రంథం దొరుకుతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంఠస్థం పెట్టేస్తున్నారండి. బైబిల్ గ్రంథం దేవుడు ఏం చెప్పాడు, అందులో ఏమున్నాయి చెప్పండి నాకు ఒకసారి అని, ఒకసారి బైబిల్ ఇవ్వండి బాబు అని చూడండి చదువుకోవటం, వాళ్ళ మనసులో ముద్రించుకోవటం. ఈరోజు బైబిల్ గ్రంథం ఉండి నాకు ఫలానా అధ్యాయం కంఠస్థం వచ్చు, బైబిల్ గ్రంథం ఉంది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నాకు తెలుసు. చూడండి, రాకడికి వెళ్ళేవారికంటే అయ్యగారు చెప్పారు, రాకడా రాకడా ఆగు, నేను ఇంకా బైబిల్ గ్రంథం చదవలేదని చదివి అప్పుడు మనం అంటే దిద్దుకొని పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. పెండ్లి కుమార్తె అంటే అందరు వెళ్ళిపోతా అనుకుంటారు. చూడండి, 10 మంది కన్యకుల్లో ఎంతమంది ఎత్తిపడ్డారమ్మా? 10 మంది పడుకున్నారు. ఎవరు కనపడదు స్వరము? మళ్ళీ తప్పు చెప్పారు, 10 మంది కనపడ్డది, 10 మంది లెగిశారు. ఎవరు దీవిడీలు వెలుగుతున్నాయి? ఈరోజు ఆత్మ నింపుదల లేదు, జీవితంలో వెలుగు లేదు, పరిశుద్ధాత్మ శక్తి లేదు. చూడండి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవారు వినుగాక. ఈరోజు ప్రతీది ఇక్కడ అంట ఆత్మ నింపుదలతో మనం ఉండాలి. మనం ఎక్కడికి ఎగరాలి? పరలోకం వెళ్ళాలి. మానవ శక్తి సరిపోతుందా?
దైవశక్తి. అందుకే ధర్మశాస్త్రము దేవుని మాటలో మనకు కావలసినవన్నీ కూడా దేవుడు చక్కగా చెప్తున్నాడు. ఈరోజు నా మాట వినుసరిస్తే, నా మాట విని అనుసరిస్తే దావీదు కుటుంబము ఎలాగ స్థిరపరిచానో అలా స్థిరపరచాను. వారట రాజులుగా స్థిరపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. పుట్టింది యోధా గోత్రమే కానీ ఏం పని చేస్తున్నాడంట? పశువులు కాపరి. వంశము గొప్పదే, గోత్రం గొప్పదే, కానీ ఏం చేస్తున్నాడు? పశువుల కాపరి. ఈ గోత్రంలోనే దేవుడు పుట్టబోతున్నాడు, యోధా గోత్రంలోనే యేసు జన్మించబోతున్నాడు. కానీ ఈ లోకంలోనే ఆయన స్థితి అని చెప్పండి, పశువుల కాపరి. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వైపు తిరిగాడో, దేవుని వైపు తిరిగాడో, దేవుని వాక్యం నేర్చుకున్నారో, తన పిల్లలకు నేర్పారో, ఇప్పుడు వరకు కూడానంట రాజులుగా వారు పాలిస్తున్నారు. చూడండి, దేవుని నమ్ముకున్నారంట కానీ దేవుని బిడ్డలంట సాతాను ఏం చేస్తుంది? బానిసలుగా చేస్తుంది. దేనివల్ల? దేవుడు వద్దామంటానంటే దేవుడికి ఏం మ్యాచ్ అవ్వాలి? క్రియలు ఏం మ్యాచ్ అవ్వాలి? క్రియలు మ్యాచ్. దేవుడికి ప్రేమ కావాలి. ప్రేమ ఉంటే ఎవరు వస్తారు? ప్రేమ లేకపోతే ఎవరు వస్తారు? ఆడొస్తాడు. ఏ మ్యాచ్ అవుతున్నాయి? అంతే సింపుల్. ఈరోజు నా భక్తి 30, నా భక్తి 40 కాదు. ఎంత భక్తి ఉన్నా ఏం కావాలి? దిద్దుబాటు జరిగిందా లేదా, సిద్ధపాటు వచ్చిందా లేదా అన్నది చాలా విలువైనది. సిద్ధపడే సంఘము, పెండ్లి కుమార్తె, వాళ్ళకు లోకంతో పని లేదు. ఎవరితో పని? దేవునితో. దేవుడు ఏం చెప్పాడు? ఎలా ఉండమన్నాడు? వచ్చే సునామీల్లో, వచ్చే భూకంపాల్లో, వచ్చే రోగాల్లో మనం ఎలా సిద్ధపడాలి? ఆయన ఎలా ఆరాధించాలి అన్నది గొప్ప సవాలుగా తీసుకుని పెండ్లి కుమార్తె అంట మరణాన్ని సైతం జయించే శక్తివంతురాలు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈరోజు ఎంత గొప్ప మాట వింటున్నాడు. అలాగే 6వదిగా చూసుకుంటే యోహాను సువార్త 7:15-18 నా మహిమ గల బోధన విన్నవాడు సత్యవంతులు. దేవునికి స్తోత్రం. ఏ మాటలు వినాలంట? యేసుప్రభు చెప్తున్న మాట. యేసుప్రభు తన శిష్యులు చెప్పాడు, పులిచిన పిండి కోసం జాగ్రత్త. ఏ పిండి కోసం అంట? ఇస్రాయేల్ ప్రజలంతా కూడా ఏ వాక్యం విన్నారు? అప్పుడు వరకు చాలా శక్తివంతం. ఎప్పుడైతే యేసుప్రభు వచ్చాడో అప్పుడంట పులుచిన పిండి. చూడండి, మంచి వాక్యము లేదు, శరీర క్రియలు బోధ. చూడండి, శరీరానికి కావలసిన బోధ, ఆత్మకు కావలసిన బోధ లేదు. ఈయన అంటున్నాడు, ఎవరు నా మహిమ బోధకు వింటారో వారే సత్యవంతులు, వారే సత్య మార్గంలో నడుస్తారు. వాక్యం చెప్పడానికి యేసుప్రభు వచ్చారు, విన్నారా? చూడండి, కొట్టారు, సిలువ వేశారు, చనిపోయారు. ఈ లోన్ చెప్తున్నాడు, రాకడికి సిద్ధపడే వారులారా, మీరు వినే వాక్యం, ఏ వాక్యం వినాలి? సత్యమైన బోధ. ఈ బోధకంట తింటే సస్తామన్న రాధామావు ఎవరు బోధన్నారు? సాతాను వాక్యం చెప్తానంటే అదిరిపోద్ది. చూడండి, ఎవరు వాక్యం చెప్తే? దేవుడు వాక్యం చెప్తానంట గోబ మీద గుయ్యమన్నట్టుంటుంది. తింటే సస్తావు. గద్దింపు ఏం చెప్పండి? గద్దింపు. చూడండి, గద్దింపు చాలా అవసరము. పిల్లలకి ఏం కావాలి? గద్దింపు. దేవుడు కూడా చెప్తున్నాడు, ఏం కావాలి? గద్దింపు. ఆగంటే దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఈ లోకం అంట ఎన్నో వాక్యాలు వచ్చినాయి, ఎన్నెన్నో వచ్చినాయి, కానీ పెండ్లు కుమార్తె అంట సత్యమైన బోధని అనుసరిస్తుంది. పెండ్లు కుమార్తె పాపమును విసర్జిస్తుంది, రక్షణ పొందుకుంటుంది, రాకడకు సిద్ధపరుస్తుంది, సత్యమైన బోధ వింటుందని మనకు అక్కడ కనబడుతుంది. అలాగే 7వదిగా చూసుకుంటే యోహాను సువార్త 14:23 చూసుకుంటే, యేసు నన్ను ప్రేమించిన ఎడల నా మాట విన్న ఎడల తండ్రి మిమ్మల్ని ప్రేమించును, మేము వాని యొద్ద నివాసము చేయుదము. దేవునికి స్తోత్రం. చూడండి, దిద్దుకున్న వారికట దేవుడిచ్చే వాగ్దానం ఎవరుంటారంట? చదవండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాని ప్రేమించును, మేము వాని వద్దకొచ్చి వాని యొద్ద నివాసము చెయ్యదము. దేవునికి స్తోత్రం. చూడండి, మనం పరలోకము
ఒక్కరికి వెళ్ళాలి ఒక్కరికి వెళ్ళాలంటారు. ఇప్పుడు ఎవరితో వెళ్తున్నాం? ఎవరుంటారంటే మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. రాకడకంటే మనల్ని యేసుప్రభుకి ఎవరు అప్పచెప్తారు? చూడండి, పెళ్లి చేసేటప్పుడు పేరెంటాలు పెళ్లి పీట దగ్గర వరకు తీసుకొస్తారు. ఈ చేయిలో ఐదుగురు, ఆ చేయిని ఐదుగురు పట్టుకొని చూడండి. ఒక ఆమె వస్తుందా రాదా? వస్తుంది. కానీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇటు ఒక ఐదుగురు, అటు ఒక ఐదుగురు, వెనకాల బంధువులు, వంశం వంశం అంటే కదిలి వస్తూ ఉంటారు. పెళ్లి కూతురు వస్తావు అంటే చూడండి, వచ్చి తీసుకుంటే ఎక్కడ కూర్చోబెడతారు? పీటల మీద కూర్చోబెడతారు. అలాగేనంట దేవుడు, దూతలు, పరిశుద్ధాత్మ మనల్ని పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనలో ఉంటారు. అప్పుడు మనమంట ఎత్తబడతాం. అందుకు దిద్దుబాటు అవసరం. ఎవరి కోసం కావాలి ఇది? దేవుడు ఉండాలంటే ఏముండకూడదు? శరీర క్రియలు ఉండకూడదు. ఏ క్రియలు ఉండాలి? ఆత్మక్రియలు. ఆత్మక్రియల్లో చూడండి, దేవుడు ఇచ్చిన వాగ్దానంలో గొప్పది ప్రేమ అనే వాగ్దానం. ఈరోజు అంటే భూలోకంలో ప్రేమతో మనం జయించాలి తప్ప కానీ మరొక దాంతో జయించకూడదు. చూడండి, ఈరోజు దేవుడు చెప్తున్న వాగ్దానం, దిద్దుబాటు నీకు అసహ్యము కదా? చూడండి, దిద్దుబాటు నీకు. ఇప్పుడు దేవుడు రావాలంటే మనం లోపల ఖాళీ చేయాలి వద్దా? చెయ్యాలి. ఏం ఎవరిని ఖాళీ చేయాలి? లోపల ఉన్న శరీర క్రియల్ని ఖాళీ చేసుకోవాలి. ఖాళీ చేసుకుంటే మనకి ఏ హాని ఉండదు. ఈరోజు దేవాలయంలో మనము సిద్ధపడడానికి, పెండ్లు కుమార్తె సిద్ధపడడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ సంఘం. చూడండి, ఇది మనలందరూ కూడానంట ఒక ట్రైనింగ్, పెండ్లు కుమార్తె ట్రైనింగ్ అవ్వడానికి. లోకములనంట సృష్టిని లోపరుచుకోవాలి, దుష్టిని జయించాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంత పని ఉంది. అందుకే మనం సృష్టి కొరకు ఏం చేస్తున్నాం? ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. సృష్టికి ఏం చేస్తున్నాం? సువార్త మనం మనుషులకి బోధించడమే కాదు, పెండ్లు కుమార్తె ఎక్స్ట్రా పనిచేస్తుంది. ఏమంటుంది? మేమన్నా మీ వెళ్ళే వరకు నువ్వు ఆగు. ఓ సృష్టి ఆగు. ఎవరున్నారు ఇక్కడ? పెండ్లు కుమార్తె ఉంది. చూడండి, పెండ్లు కుమార్తె తయారయ్యేటప్పుడు అంట శ్రమలుంటాయి, కానీ పెండ్లు కుమార్తె ఉన్న చోట కష్టం. పెండ్లు కుమార్తె వెళ్ళాలి, ఏం చేయాలి? యేసు ఎవరన్నది మనం పత్రిక ఇస్తున్నాం, ఇంటింటికి వెళ్తున్నాం. ఈసారి మనం 25వ తారీఖుని పత్రిక సేవ చేస్తున్నాం. ఏ జిల్లాలో? పశ్చిమ గోదావరి. చూడండి, వారందరూ కూడా ఎంత సంతోషిస్తూ ఉన్నారు. నిన్న 2వ శనివారం గుంటూరు వెళ్తూ ఉన్నాం. నేను అలాగ కాకందట దిగానంతే చాలామంది వచ్చి మా జిల్లాలో చేయండి, మా జిల్లాలో చేయండి, మా జిల్లాలో చేయండి అంటూ ఉన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు మేము సపోర్ట్ ఇస్తాం, మేము సపోర్ట్ ఇస్తాం, మేము సపోర్ట్ ఇస్తాం. ఈరోజట సృష్టి బోధ మొదలయ్యింది. సృష్టిలో పెండ్లు కుమార్తె సువార్త ప్రకటించాలి. కనుక ఈరోజు చాలా విలువైన శక్తిని దేవుడు మన సంఘానికి ఇచ్చారు. దాన్ని బట్టి మనము చాలా గొప్ప ధన్యులు. మనలందరం టీవీలో చూస్తున్నారండి, అక్కడ మన సేవకులు అందరినీ చూసి ఈయన చూస్తాను, ఈయన ఎలాగెత్తున్నాడు, ఆయన ఎలాగెత్తున్నాడు అని చెప్పుకుంటా ఉన్నారు. అక్కడ స్త్రీలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చూడండి, మేము చేయలేని పనులు మీరు చేసి పెడతాం. మీరు రండి, మాకు కూడా సువార్తను ప్రకటించండి. ఈరోజు ప్రతి ఒక్కరికైనంట ఏం చెప్పాలి? సర్వ సృష్టికి వెళ్ళాలి, సర్వలోకానికి సువార్త ప్రకటించి. కనుక రెండు మనకిచ్చారు, ఛానల్ ఇచ్చారు, మన పత్రిక సేవ ఇచ్చారు. ఇది దేవుడు మహా గొప్ప అద్భుతము. దేవుడు చెప్పింది చెప్పినట్టు మరి మనం అంత గొప్పవారం కాకపోయినా కూడా దేవుడు తెలిసేదిలేగా మనల్ని నడిపించుకుంటా అంటున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, మనం ఎక్కడున్నా మన ఛానల్ ద్వారా ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరుగుతా దేవుడు చెప్పించుకుంటున్నాడు. మరి 25వ తారీఖు ఉదయం 8 గంటలకు వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. మరి 9:30 కల్లా అక్కడ ఎయిర్పోర్ట్లు ఉంటాయి, అవి మనం ఆతిథ్యం పుచ్చుకొని మనం వెళ్ళాలి. చెంచినాడు బిచ్చి రాజోలు మీదుగా ఉంటుంది సువార్త. రాజోలు దాటిన వెంటనే చెంచినాడు బిచ్చి మేడపాడు నుంచి దొడ్డు పట్ల ఆ పరిచయ ప్రాంతం అంతా కూడా సువార్త. మరి మన సంఘాన్ని ప్రేమించి వాళ్ళంతా కూడా ఆహ్వానం చేశారు. కనుక ఆ సువార్త ఘనంగా జరగాలని ప్రభుని అందరం ప్రార్థన చేద్దాం. ప్రభు మనల్ని బట్టి ఈ దిద్దుబాటు నెలలో మనకు కావలసిన దిద్దుబాటుని ప్రభు దయచేసి పెండ్లు కుమార్తెగా సిద్ధపరచును గాక. ఆయన మహిమ మేఘము మనలను తీసుకును వెళ్ళును గాక.
లోబడిన వారికి దేవుడిచ్చిన వాగ్దానాల ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడి వేరు మా తండ్రి, దిద్దుబాటు నీకు అసహ్యం కాదా అన్నాం ఈ నెలలో తండ్రి. బైబిల్ పుట్టినరోజు 31వ తారీఖు తండ్రి ప్రభా, దాన్ని బట్టి తండ్రి ప్రభా దిద్దుబాటు పండుగ వచ్చింది ప్రభా. ఇదిగో నా శరీరంలో ఏమి దిద్దుకోవాలో మాకు తండ్రి ప్రభ చెప్పు ప్రభా. దిద్దుకోవాల్సిన దిద్దుకుని తండ్రి లోబడి వారికి ఎటువంటి వాగ్దానం ఉన్నాయో ఆ వాగ్దానాన్ని మాకు మా కుటుంబానికి దయచేయమని ప్రభా. ఇదిగో దేవుని లోబడి వారికి 1000 తరాలు అని కొన్నిస్తాను, మమ్మల్ని మా కుటుంబాలను కొన్నించండి ప్రభా. ఇదిగో దేవునికి లోబడే వారికి నీ శత్రువుకు శత్రువును, నీ విరోధికి విరోధులను నోతండి ప్రభా. ఇదిగో మా శత్రువులను మా విరోధులను తండ్రి ప్రభా ఏస్తున్నాం నీకు అప్ప చెప్తున్నాం ప్రభా. 3వది, సర్వకాలము క్షేమము కలిగినట్లు దావి దీర్ఘాయుస్సు మీకు దయచేస్తాను ప్రభా. అవును ప్రభా, క్షేమము లేని కుటుంబాలుగా ఉన్నాం ప్రభా. క్షేమము సమాధానము దీర్ఘాయుస్సు మాకు మా కుటుంబాలకు దయచేయండి ప్రభా. 5వది, 4వది, ఆజ్ఞలు అనుసరిస్తేనే దీవులు అన్నావు ప్రభా. ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో యెహోవాను ప్రేమించవలెను. ఇటువంటి తండ్రి ప్రభా ఆజ్ఞలు అనుసరించే శక్తి మాకును మా కుటుంబాలకి సంఘాలకి దయచేయండి ప్రభా. 5వది, నా మాట విని అనుసరిస్తే దావీదు కుటుంబాన్ని స్థిరపరచినట్లు మిమ్మలను ఈ దేశంలో స్థిరపరుస్తానన్నావు ప్రభా. అటువంటి స్థిరపరుస్తుంది దావీదు కుటుంబాలే, మమ్మలను మా కుటుంబాలను స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. 6వది, నా మహిమ గల బోధ విన్నవాడు సత్యవంతులు అన్నో తండ్రి. ఇదిగో ఈ లోకంలో ఎన్నో భయంకరమైన బోధలు అక్రమ సల్లారిపో అక్రమిని ప్రేమ సల్లారిపోయేదండి ప్రభా. కాదు కానీ నీ మాటలు వినగలిగే శక్తిని తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరూ సత్యవంతులుగా తండ్రి సిద్ధపడే భాగ్యం మాకు దయచేయండి. 7వది, యేసు నాన్ను ప్రేమించిన వాడల నా మాటలు విన్న ఎడల నా తండ్రి మిమ్మల్ని ప్రేమించును, మేము వాని యొద్దన నివాసము చేయదేమో నా తండ్రి ప్రభా. ఇదిగో నిన్ను బట్టి నీ ప్రేమను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్ములు మాలో ఉంచి మా యొద్ద మీరు నివసించి మహిమ మేఘం ఎక్కించమని ఈ దిద్దుబాటు నెలలో పెండ్లి కుమార్తెగా తండ్రి ప్రభా కావలసిన దిద్దుబాటును మాకిచ్చి మీరు మాలో నివసించమని యేసు నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. మాడ్రస్ రెవరెండ్ జీ సత్యప్రసాద్ మహిమా స్వస్థల ప్యారిస్ బేతేలు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-5-4/4/3, నల్లారెడ్డినాయుడు తోట, సావరం, అమలాపురం.